మరి ఇప్పుడు నేను వేదిక మీదకి ఎవరినైతే ఇన్వైట్ చేయాలనుకుంటున్నానో ఆయన సినిమాలో హీరోకి ఫ్రెండ్ మాత్రమే కాదు సెకండ్ హీరో కూడా. అవునమ్మా, ఇంతకి వైజాగ్ లో చింతపండు రేట్ ఎలా ఉంది చెప్తారా? ఓకే, సత్య గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాం. అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ దట్ వండర్ఫుల్ క్యారెక్టర్ ఇన్ దిస్ మూవీ. హాయ్ వైజాగ్. వద్దా, సెకండ్ హీరో చింతపండు అమ్ముకోవచ్చా? మామూలుగానే నా కన్ఫ్యూజన్ కొంచెం అరవకండి ఒకసారి. ఓకే ఓకే, మిమ్మల్ని హీరోగా చూడాలనుకుంటున్నారంట సత్య గారు. వద్దొద్దు, మనం అలా కామెడీ క్యారెక్టర్లు చేసుకుంటూ వెళ్ళిపోదాం. ప్లీజ్ రా. కెరీర్లో ఇప్పటివరకు నేను చేసిన క్యారెక్టర్లో కల్లా బెస్ట్ క్యారెక్టరు ఈ కొండమల్లి క్యారెక్టరు. సో నేను ఎక్కువ రోజులు పనిచేసిన సినిమా అండి ఇది. ఆల్మోస్ట్ 42 డేస్ 44 డేస్ పనిచేశాను. సో అందరితో చాలా మంచి అనుబంధం ఏర్పడిపోయింది అన్ని రోజులు చేసిన తర్వాత. ఎల్లి రోజు షూటింగ్ అయిపోయిన తర్వాత ఎల్లి రోజు నిజంగా చాలా బాధ అనిపించింది. మళ్ళీ మా ఊళ్ళో అందరినీ చూసిన తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది. మన వాళ్ళని డింపుల్ బ్రహ్మాజీ సారు, మా రచ్చరవి, మా డైరెక్టర్ గారు వరుణ్ తేజ్ గారు, సో మా అందరినీ ఇంత సపోర్ట్ చేసి ఆదరించిన ప్రేక్షకుల దేవుళ్ళందరికీ శిరసు వంచి నమస్కారాలు. థ్యాంక్ యూ సో మచ్ సత్య గారు. మిమ్మల్ని మాత్రం వదిలేలా లేరు, మీరు నెక్స్ట్ హీరోగా ఏదో ఒక సినిమా తీయాల్సిందే, లేదంటే వీళ్ళు హీరో హీరో అంటూనే ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, ఇప్పుడు ఆలస్యం చేయకుండా గగన వీధిలో సాంగ్ ప్రోమో చూసేద్దాం, ఆ తర్వాత బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. సో ఒక్కసారి ఆ సాంగ్ ప్రోమో చూసేద్దాం. గగన వీధిలో ఘన నిసిధిలో